తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారములు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం భజే. శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే. భాగవత సందేశము చతుర్థ స్కందము. ఈ స్కందమందు విదుర మైత్రేయ సంవాద రూపమున కథాగమనము ఉండును. ఇందలే ప్రధాన ఘట్టములు దక్షయజ్ఞ ధ్వంసము, ధ్రువోపాఖ్యానము, ఋతు చక్రవర్తి ఉపాఖ్యానము, ప్రాచీన బరువుని చరిత్ర ముఖ్యములు. అందు ధ్రువోపాఖ్యానము అత్యంత ప్రధానము, రమణీయము. అను కన్యా వివాహము రుచి ఆకృతి దంపతులకు భగవదంశ సంభూతులకు యజ్ఞుని జననము, కర్దమ పుత్రిక అనసూయకు బ్రహ్మ విష్ణు మహేశ్వరాంశులతో చంద్ర దత్తాత్రేయ దుర్వాసుల జననము, కర్దమ పుత్రికల సంతానము, దక్షవంశానుక్రమము, నరనారాయణ అవతరము, సత్రయాగమున దక్షుని నిష్కారణ శివనింద, నంది భృగుశాప ప్రతిశాపములు, దక్షయాగమునక అనాహూతగా వచ్చిన సతీదేవి అవమానితయే శరీరమును విడుచుట, వీరభద్రాదులచే దక్షయజ్ఞ ధ్వంసము, బ్రహ్మాదుల కోరికను అనుసరించి ప్రసన్నుడకు శివుని అనుగ్రహమున దక్షాది పునరుజ్జీవనము, శివస్థుతి, ఇత్యపరిసమాప్తి. ఈ ఘట్టమందు సతీదేవి తండ్రి యొక్క దక్షుని గురించి నీ వంటి వారు ఎదుటివారి గుణములను కూడా దోషములుగా చూతురు. సాధువులకు కొందరు గుణములను మాత్రమే గ్రహించి దోషములను గుర్తింపరు. మహాత్ములు పరుల దోషములను అసలు లెక్కింపగా చిన్న గుణములను కూడా గొప్పవానిగా గ్రహించరు అని దోషైక దృష్టి అనర్థకర్మకరమని ధర్మసూక్ష్మమును తండ్రికి ఉపదేశించి నిష్కారణ శివద్వేషులకు నీకు పుట్టినదానను కనుక ఈ దేహమును విడుతుని అని చెప్పి యోగ మార్గమున ఊర్ధ్వగమనమంది దేహమును వదులుట కరుణ రసస్ఫోరకముగా వర్ణితమైనది. కైలాస వర్ణన ఇచ్చద బహు రమణీయముగా ఆవిష్కృతమైనది. వర్యస్థం దన్నందయ సత్యాస్నాన పుణ్యతరోదయ. సతీదేవి స్నానము చేయుటచే పవిత్రురాలైన గంగ ప్రదక్షిణమనర్చుతున్నట్లు ఆ పర్వతమునకు చుట్టూ వ్యాపించి ఉన్నదట. ఇట్టి మనోహర వర్ణనలు అనేకములు కలవు. ఇక ధ్రువోపాఖ్యానమందు సగుణ భక్తి సగుణోపాసన విధానము అసదృశ్యముగా వర్ణితమైనది. మనుపుత్రుడు పౌత్రుడు ధ్రువుడు 5 సంవత్సరముల వయస్సులో తండ్రి యొక్క ఉత్థానపాదుని ఉపేక్షను సపత్ని మాత యొక్క సురిచి కటువాక్యములను భరింపజాలక రోషముతో అరణ్యమునకేగి నారదోపదిష్ట ద్వాదశాక్షరి మంత్ర మహామంత్రానుష్ఠానమును యమునా తీరమందలి మధువనమందు ఏకాగ్ర చిత్తుడై చేయుట అతి విపులముగా అష్టమాధ్యాయమందు వర్ణితమైనది. నారదమునీంద్రుడు భగవానుని సర్వాంగములను కళ్లకు కట్టినట్లు వర్ణించింది. సగుణ భగవద్ధ్యానము చేయు విధానమును సులభతరముగా ఉపదేశించినాడు. ధ్రువుడు ప్రపంచమును తన యందు ఐక్యమునర్చుకొని ప్రాణాయామం చేయుటచే సమస్త భూతములకు ప్రాణవాయు నిరోధము కలిగి దేవతలందరూ భగవానుని ప్రార్థింప భగవానుడు ధ్రువునకు దర్శనమిచ్చిన ఘట్టము ఎంత మనోహరంగా వర్ణింపబడేదో చూడు. సవైద్య యోగ విపాక తీవ్రయ హృత్పద్మకోశే స్ఫురితం తటి ప్రభం తిరోహితం సహపై ఓపలక్ష్య బహిష్థితం తదవస్థం దదర్శ. ఆ ధ్రువుడు నిశ్చలమగు సగుణ భగవద్ధ్యానము చేస్తున్నందున గరుడాధిరూఢుడై ఎదుట నిలిచిన భగవానుని చూడలేదు. అంతవరకు హృత్పద్మ గోచరుడు హృత్పద్గోచరుడు భగవానుడు అదృశ్యుడొకటచే ఉలికిపాటునంది కనులు తెరిచి చూడగా పూర్వక్షణం వరకు ఎట్టి రూపము ధ్యానింపబడినదో అదే భగవద్ రూపం ఎదుట ధ్రువునకు సాక్షాత్కరించినది. బహిస్థితం తదవస్థం దదర్శ. ధ్యానింపబడిన మూర్తి అన్యూనాతిరిక్తముగా
దర్శనమిచ్చినది. ఏమో ఆ ధ్రువుని ధ్రువుని అదృష్టము. సాష్టాంగ ప్రణామం ఆచరించిన ధ్రువుడు భగవానుడికి తనను కౌగలించుకొని ముద్దాడినట్లు అనుభూతి నంది భగవద్గుణముల స్తుతింపు ప్రయత్నించినాడు. కానీ ఎట్లు స్తుతించవలనో తెలియని స్థితి అందున్నాడు. సర్వహృదయాంతర్యామి భక్తివత్సలుడు శ్రీమన్నారాయణుడు ఆ స్థితిని గుర్తించి ఆ బాలుని చంపలను వేదాత్మకమవు తన శంఖముతో స్పృశించి సర్వజ్ఞను నర్చెను. తనను స్తుతించుటకు తాగిన వాక్సంపత్తిని కూడా భక్తునకు భగవానుడే కల్పించినాడు. ఏమా వాత్సల్యము, ఆశ్చర్యమేమున్నది! భగవత్కృప లేనిది ఎట్టి సంపత్తులు సమకూరవు కదా. ధ్రువునితో భగవానుడు 26,000 సంవత్సరములు జీవించి రాజ్యపాలన చేసి దేవఋషి ప్రజాపతులకు కూడా అప్రాప్యమగు ధ్రువస్థానం అందగలవు. నీకు పునర్జన్మ ఉండదు అని వరమసగి అంతర్హితుడు ఆయన. రాజ్యపాలన చేయుచు భ్రాతృహంత యక్షవధార్థన మలకాపురికి యక్షులు సంహరించి మనూపదేశముచే నివృత్తుడై కుబేరాభివంతితుడై యజ్ఞాదులను నడిచి ధ్రువస్థానం అందాడు. ధ్రువుని వంశమైన అంగునకు వేణుడను దుష్టస్థుతుడు జనించుట వలన విరక్తుడైన అంగుడు రాజ్యమును ఛేదించి వానప్రస్థమును స్వీకరించను. అందుకు అంగుడు విచారింపలేదు. మంచి సంతానము కంటే దుష్ట సంతానమే మేలు. ఏమన్నా ఇట్టి సంతానం వలన గృహములు నరకప్రాయములై మానవునకు వైరాగ్యోదయం అవుతున్నది కదా అని అంగుడంటాడు. వేణుని దుర్మార్గము మితిమీరినది. అందులోకి ఆగ్రహించిన మునులు హుంకారమున వేణుని విగత జీవును నచ్చి అరాజక స్థితి రాకుండాకు వేణుని కుడి చేతిని మదింప అందుండి లక్ష్మీనారాయణ అంశలతో మిథునం ఉద్భవించినది. అతడే పృథు చక్రవర్తి. లక్ష్యంశ సంభూతయు ఆమె అర్చిస్తున్న నామముతో పృథువును గర్భాంగి అయ్యాను. లోకరక్షార్థము భగవదంశతో వీరు అవతరించింది. పట్టాభిషిక్తుడైన పృథువు దుర్భిక్ష పీడిత ప్రజలకు ఆక్రందలను విని సస్యములను ప్రసవింపగా తనలో సమస్త ఔషధాలను దాచుకున్న పృథువుని భయపెట్టి గోరూపధారిణియు ఆమె నుండి సమస్త ఔషధాలను పితికినాడు. పృథువు సస్యశ్యామలమైనది. పృథు చక్రవర్తి 100 అశ్వమేధయాగములను నర్పదల్చి 99 అశ్వమేధములను సృష్టించినాడు. 100వ అశ్వమేధమునకు విఘ్నములు కలిగించుచున్న ఇంద్రుని ఋత్విజులు మంత్రబలముతో సంహరింపబున విరించి అడ్డుకుని 100వ అశ్వమేధము నుండి పృథు చక్రవర్తిని వారించాను. అందుకు అంగీకరించినందులకు సంతుష్టుడైన శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ధర్మ మార్గంలో ప్రజలను నడిపించుట రాజులకు ముఖ్య ధర్మము. ఏమన్నా ప్రజలు చేయు సుకృతములో 6వ భాగము రాజుకు చెందును. ప్రజలను రక్షింపనచో వారి పాపములు ఆ రాజును పొందును. నీ వలే అందరి ఎందు సమదృష్టి కల వారి విషయంలో ప్రీతుడినైతిని వరము కోరుకోము అని భగవానుడు పలుక ప్రణమిల్లిని పృథుచక్రవర్తి దేహాభిమానులే వరములని మందురు. కైవల్య ప్రజాతోగు నేను వరముల కోరను. కానీ నా కామయే నాద తదప్యహం క్వచ్చిన్న ఎత్ర యుష్మచ్చరణాంబుజస్వహ మహత్తమాంత దృదయాన్ముఖచ్యుతో విధత్స్వ కర్ణాయుత మేషమే వరహ. మహాత్ముల హృత్పద్మము నుండి ముఖద్వారమున బయటకు జాలువానని పాదపద్మ జన్య మధురూప కథామృత శ్రవణము కైవల్య స్థితి ఎందు లేనిచో నాకట్టి కైవల్యము అక్కరలేదు. ఏమి కావలనందువా నీ యశ కథాశ్రవణము చేయుటకు 10,000 చెవుల నిమ్ము, ఇదే నాకు వరం అని పృథు చక్రవర్తి మన పరిపక్వత ఎట్లున్నదో ఈ శ్లోకం అందు విశదీకరింపబడింది. పృథు ప్రపౌత్రుడు బరిహిష్మంతుడు. అతడు విచ్ఛిన్నములకు యాగములు నలర్చి భూమి ఎంతయు యజ్ఞశాలగా చేసి దర్భలను ప్రాగగ్రములుగా వేయటం వలన అతనికి ప్రాచీన బరిహినామే ప్రఖ్యాతమైనది. కర్మఠుడుగా ఆ రాజును నారద మహర్షి మందలించి కర్మల వల్ల ముక్తి కలగదనియు శమధమాదను అహింసను స్వీకరించిన వాడే చిత్తశుద్ధి నంది ముక్తుడు అగుననియు యాగాదులలో హింసింపబడిన పశువులు ఊర్ధ్వలోకమునకు వచ్చని నిన్ను తమ కొమ్ములతో చీల్చి బాధింతుడు సిద్ధముగా ఉన్నవనియు ఉపదేశించి పురంజనోపాఖ్యానమును దాని అంతరార్థమును వినిపింపగా బరిహిష్మంతుడు విరక్తుడై కపిలాశ్రమమునకేగి ముక్తుడాయను.
బహిష్మపుత్రులు 10 మంది. వారందరికీ ప్రచేతసులనే పేరు. వారు తపస్సు చేయదలిచి యాదృచ్ఛికముగా రుద్రానుగ్రహం అంది, రుద్రకృత నారాయణ స్తోత్రోపదేశం అంది, తపమాచరించి కృతార్థులేరి. ఇందు రుద్రుడు విష్ణుభక్తి ప్రతిపాదకుగా రుద్రగీతోపదేశం అనర్చుత విశేషము. ఈ చతుర్దశకందమందు 31 అధ్యాయములు కలవు. భగవద్భక్తి లేని కర్మానుష్ఠానము ప్రయోజనరహితము, అనర్థదాయకము అని దక్షోపాఖ్యానము, బర్హిష్మడు ఉపాఖ్యానములు ద్వారా స్పష్టముగా నిరూపితమైనది. ఇక ధ్రువ పృథు చరిత్రలు అనన్యభక్తి కలవారి అప్రాప్యమేమీ లేదని తెలుపుతున్నవి. కర్మభక్తి వలె సాక్షాత్ ముక్తి హేతు కాదని ఈ చతుర్దశకంధ సందేశము. వచ్చేవారం పంచమస్కందం చెప్పుకుందాము. నమస్కారం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.